నేను వస్తానండి సార్, డీటెయిల్ తీసుకుంటాడు సార్. బ్యాంకులో ఏమన్నారంటే వాళ్ళు బుక్ కావాలని అంటున్నారు. ఏది మన పెన్షన్ బుక్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, వస్తాడుతాం. వాళ్ళకి ఏం కావాలంటే డీటెయిల్స్ ఇవ్వండి మీరు అనుకుంటే. ఎప్పుడు ఎన్ని రోజులు తిరుగుతారు? అదే సార్, ఇప్పుడు ఈ పెద్ద ఏదైనా మాట్లాడారు కదండి, యాక్చువల్గా పింఛన్ డబ్బులు మన అకౌంట్లో పడ్డాయి, బట్ ఏమో తిరుగుతున్నాడు కానీ రావట్లేదు. ఇదిగో డీటెయిల్స్ తెచ్చానండి సచివాలయం దగ్గరికి వెళ్ళి. అంటే ఇట్లా చాలా మంది ఉన్నాయి వృద్ధులు, పాపం వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. 15 మంది ఒక 500 పడ్డాయండి, 15 మంది స్టక్ అయ్యారండి. అంటే మీ బ్యాంక్ లో 15 మంది స్టక్ అయ్యారు. ఆధార్ కార్డు జిరాక్స్ లేదా? అమౌంట్ అకౌంట్ అవుతుంది. మీ దగ్గర అకౌంట్ ఉంది కానీ యాక్టివ్ లేదు. ఇప్పుడు మీ దగ్గర ఉంది అకౌంట్ వెళ్ళి? అంటే అకౌంట్ కాదండి, ఆధార్ బేస్ అకౌంట్ అండి. అంతే అంతే, దానికి ఒక చెక్ బుక్ ఉండదండి, కార్డ్ ఉండదు, ఏముండదు. ఆ అకౌంట్ ఉందన్న విషయం ఆకుపోలేదు. ఇబ్బంది అయిపోద్దండి వీళ్ళకి. బయట వాతావరణం కూడా బాగాలేదు కదా, మెయిన్ తిరగాలంటేనే కష్టంగా ఉంది. ఇంక వీళ్ళు కూడా ఇలా గాలిపుల్లో తిరగాలంటే పాపం ఎక్కడో చోట మళ్ళీ పాపం ఈ పెన్షన్ కోసం ప్రాణాలే పోటుకునే పరిస్థితి వచ్చేస్తుంది మరి. ఓకే అమ్మా, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్కడో పనులు వచ్చారు, కొంచెం క్లియర్ చేసి పెట్టారు. మన ఎలక్షన్ కాబట్టి వాలంటీర్స్ని పక్కన పెట్టారు 2 నెలలు. ఆ సచివాలయ సిబ్బంది పట్టుకొచ్చి మీ ఇంటికాడ ఇచ్చేయచ్చు. ఆ సచివాలయ సిబ్బంది ఇమ్మని చెప్తే వాళ్ళు మానేసి మొన్నము సచివాలయాలే ఇమ్మన్నారు. పోన్లే కొంతలో కొంత అది మెరుగు. మళ్ళీ ఇప్పుడు ఏమో బ్యాంకులు వేసారు, ఆ బ్యాంకులు కూడా అకౌంట్ లేని బ్యాంకులు వేసేసారు అమౌంట్. ఓకే, తప్పు తప్పు, ఏ తప్పు తప్పు పెట్టాలి నీకు, మేము పెట్టకూడదాం. ఇంకా ప్రభుత్వం సిఎస్ఆర్ ఎవరైతే జవహర్ రెడ్డి గారు ఉన్నారో తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు 22వ తేదీ కూడా ఈ రాష్ట్రంలో వివిధ కారణాల చేత పెన్షన్లు ఎవరైతే అందుకోలేకపోయారో అటువంటి వారిని అందరినీ కూడా సచివాలయ వారీగా ఐడెంటిఫై చేసి ఆ అమౌంట్ను ప్రభుత్వమే డ్రా చేసి వాళ్ళు తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ 4-5 లక్షల మందికి కూడా ఆ సచివాలయ సిబ్బందే ఇంటికెళ్ళి వాళ్ళ పెన్షన్ అందజేయాలని మానవత్వంతో స్పందించాలని చెప్పి సిఎస్ గారికి కూడా మరి సందర్భంగా మరి తెలియజే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఒక హిందువులకి ఒక సంక్రాంతి, ఒక క్రైస్తవులకి ఒక క్రిస్మస్, ఒక ముస్లింలకి రంజాన్ ఏ మాదిరిగా పండుగ చేసుకుంటారో ఆ మాదిరిగా ఈరోజు ఏదైతే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండుగగా ఈరోజు మరి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే 5 సంవత్సరాల ఒక నియంత పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు, ఈ 5 సంవత్సరాల ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు, ఈ 5 సంవత్సరాల ఒక సైకో పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు, ఈ 5 సంవత్సరాల విధ్వంస పాలన నుంచి విముక్తి అయ్యేటువంటి రోజు. అందుకే ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ కంటే కూడా 13వ తేదీ మా అందరికి కూడా పెద్ద పండుగ అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రేపు 4వ తేదీన అంటే కౌంటింగ్ రోజున ఈ 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి ప్రజలు ఏదైతే తీర్పిస్తూ ఉన్నారో, మరి ఆ రోజు 1983లో తెలుగుదేశం ప్రభంజనం ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించిందో అదేవిధంగా మళ్లీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభావం మళ్లీ రేపు 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా చూడబోతోంది. ఈవేళ ప్రతి రంగము కూడా
ఎందుకంటే నేను గత నెల రెండు నెలల నుంచి కూడా మరి మన పాలకులు మన రామాని ఇంటింటికి పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు గాని ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా ఎన్నికల సరళి పరిశీలిస్తున్నప్పుడు గాని అందరిలోని కూడా ఒకటే అభిప్రాయం కనపడుతుంది, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి. ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాజధాని లేకుండా చేశాడు, ఇంకొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రానే లేకుండా చేస్తాడు. ఒక విద్య లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక ఉపాధి లేదు, ఒక ఆరోగ్యం లేదు, ఒక పరిశ్రమ లేవు, ఒక పోలవరం లేదు, ఒక రాజధాని లేదు, ఒక డిఎస్సీ లేదు, ఒక ఎస్సీ సంబంధించిన సంక్షేమ పథకాలు లేవు, ఒక బీసీ సప్లై లేదు, బీసీ ఆధారం లేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం కూడా కోతలు రద్దులతో జరిగినటువంటి పాలన. 5 రూపాయలకి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు, 5 లక్షల రూపాయలు ఇచ్చే చంద్రన్న బీమాను రద్దు చేశాడు, 1 లక్ష రూపాయలు ఇచ్చేటువంటి చంద్రన్న పెళ్లి కానుకను రద్దు చేశాడు, 2000 రూపాయలు నిరుద్యోగ భృతిని రద్దు చేశాడు, పండుగకు వచ్చేటువంటి కానుకను రద్దు చేశాడు. అందుకే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తున్నాము అనేటువంటి ఆలోచన ఈవేళ ప్రజలందరిలోని కూడా ఈవేళ ఓటింగ్ సర్వేలో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈవేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ రోజు 2014లో 15కి 15 సీట్లు ఏ రకంగా అయితే ఆ రోజు ఇదే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి గెలుచుకున్నామో మళ్లీ ఈ రోజు మళ్లీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లు కూడా మళ్లీ తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుచుకోబోతున్నాయి. అందులో గెలుపు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా 30,000 నుంచి 60,000 ఓట్లు మెజారిటీతో ఈ యొక్క గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అంచేది ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పని అయిపోయింది. అంచేత ఏదైతే రేపు లండన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడో మరి ఆ లండన్ నుంచి మళ్లీ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తాడనేటువంటి నమ్మకం అయితే ప్రజలందరికీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన కోసం మరి అక్కడ జైళ్లు ఎదురు చూస్తూ ఉన్నాయి. 10 సంవత్సరాలు ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఆ బెయిల్ రద్దు ఏదైతే ఎదురు చూస్తూ ఉంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లవలసినట్టు ఉండగా ముఖ్యమంత్రి హోదాలో మరి ఏదైతే దాన్ని ఇప్పటి వరకు కూడా కాలం గడిపొచ్చాడో ఆ శుక్రవారం ఎదురు చూస్తూ ఉంది. అని జాతి ఇవన్నీ చూసుకుని మరి ఏదైతే మరి పాకిస్తాన్ లో మనం చూస్తూ ఉంటాం ప్రధానమంత్రులు గాని అక్కడ అధ్యక్షులు గాని ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా అవినీతి ఊబులో కొరుకుపోయి వాళ్ళ జీవితాలు ఏ రకంగా అయితే పాకిస్తాన్ లో సమాప్తం అవుతున్నాయో ఆ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం కూడా ఆయన రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాప్తం అవుతున్నటువంటి పరిస్థితి. అంచేత ఆయన శాశ్వత జీవితం లండన్ లో ఉంటుందా, ఏదైతే బెంగళూరులో ఉంటుందా, లేదంటే మరి చెంచల్ కూడా జైల్లో ఉంటుందా అనేది భవిష్యత్తు రేపు 4వ తేదీనే డిసైడ్ అవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను.